విశాఖ జిల్లా ఎలమంచిలలో పవన్ ప్రజా పోరాట యాత్ర సందర్భంగా చేసిన విమర్శలు రాజకీయ దుమారం రేపాయి. పవన్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో రాసిచ్చినవి చదువుతున్న పవన్ ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు ఆయన. పవన్ ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు రమేష్ బాబు. పాపం అక్కడ హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు 100 మీటర్ల దూరంలో కూడా ఇంకా తక్కువే ఉంది. బిల్డింగ్లు కట్టారు అక్కడ వాళ్ళకి మత్స్యకారులకు ఇవ్వడానికి. ఆ బిల్డింగ్లు ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ అన్నీ రెడీ అయిపోయినాయి. సి బ్లాక్ ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉంది. నేను అడిగాను ఎందుకు ఎవరికి అంటే మా మత్స్యకారులకు సార్ అని. మరి ఎందుకు ఇవ్వట్లేదంటే అంటే ఇప్పుడు ఇవ్వరండి సార్. ఎప్పుడు ఇస్తారంటే 2019 తెలుగుదేశం పార్టీ గెలిచాక ఇస్తారు. తెలుగుదేశం పార్టీ గెలిచాక ఏంటన్నా ఇప్పుడు ఇవ్వరన్నది వాళ్ళకి ఓట్లేసి వాళ్ళకి మెజారిటీ వస్తే అప్పుడు ఇస్తారని, లేదంటే అలాగే మరుగులు పెట్టేసి లాకులు చేసి ఉంటాయి. కానీ అంటే ప్రభుత్వాలు చూడండి ఎంత నీచంగా ఎంత దగుల్బాజీతనంగా ఎంత బ్లాక్మెయిలింగ్ ఎంత నీచంగా దిగజారిపోయే ప్రభుత్వాలు ఉన్నాయి చూడండి. అది తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా కానీ ఎంత మరి దారుణమైన మాటలంటే మీకు ఎవరైనా చెప్పొచ్చు. అతను ఏదో రాజకీయ కక్షతోనో ఆయన పర్సనల్ ఏజెండాతోనో చెప్పొచ్చు. ఆ చెప్పింది చెప్పినట్టు మీరు మాట్లాడే ముందు మీరు అసలు ఆ సమస్య మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. వచ్చే 2000 ఇప్పుడు ఇల్లు పూర్తి అయిపోతే 200 మేము ఇచ్చేస్తే లబ్ధిదారులను గుర్తించేస్తే మిగతా కన్స్ట్రక్షన్లో ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేదు, డ్రైన్లు లేవు, ఏమి కరెంటు లేదు, ఏమీ లేదు, ఇంకా బెనిఫిషియర్స్ని మేము గుర్తించంటే ఇవన్నీ అవ్వాలి అని మేము ఆగితే 2019 ఎలక్షన్లో మాకు ఓటు వేస్తే మేము ఇల్లు ఇస్తామా అది ఎవరో చెప్తే మీరు మాట్లాడతారా? ఇది ఎంత దారుణం. మీరు మీరు ఏ అవగాహనతో ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను అడుగుతాను. అన్న మాకు బీసీ కార్పొరేషన్కి వెళ్తే లోన్స్ రావట్లేదని. ఎందుకు రావట్లేదంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారట, నువ్వు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకో అది చెప్తున్నాడు ఆ కుర్రాడు. నేను తెలుగుదేశం పార్టీ జెండా ఎందుకు పట్టుకోవాలి? నేను బీసీ అన్నా నాకు ఇవ్వాలి. నాకు నేను నాకు అర్హత ఉన్నప్పుడు నాకు ఆ లోన్ ఇవ్వాలి. ఆ లోన్ ఇవ్వరు ఎందుకంటే మళ్ళీ జన్మభూమి కమిటీ సిఫార్సు చేయాలంటే జన్మభూమి కమిటీ 4 సిఫార్సు చేస్తే అప్పుడు ఇస్తారండి. ఈ జన్మభూమి కమిటీలు అనేది ఒక దగుల్బాజీ కమిటీలా తయారైంది తప్ప ఈ జన్మభూమి కమిటీలా దోపిడీ చేసే కమిటీలు నాకు అర్థం కావట్లేదు. ప్రజలు మభ్యపెట్టే కమిటీలేండి. ముఖ్యమంత్రి గారు చెప్తున్నా మీరు జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీలు అని చెప్పి మీరు చంబల్ వ్యాలీ బందిపోట్ల చేశారు మీ జన్మభూమి కమిటీలను. మీరు ప్రజలు ఈ జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే ప్రతి చోట యువత శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా చూస్తున్న తరిమి తరిమి కొడతారు. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒక్కొక్కళ్ళు ఈ జన్మభూమి కమిటీలు మెంబర్ చెప్తున్నాను. విద్యార్థులకి యువతకి అంత కోపం ఉంది. ఆడపడుచులకి చొక్కా తీసుకొని కాలు కొట్టాలంత కోపం చూశాను మహిళల్లో. నేను జన్మభూమి కమిటీలు చేసే దోపిడీల వల్ల అరాచకం వల్ల రైతు రుణమాఫీ ఈ రాష్ట్రంలో 24,000 ఎలమంచిల్లో 89,000 కోట్లు 89 కోట్లు రుణమాఫీ జరిగింది ఎలమంచిల్లో. అంతా కూడా ఆన్లైన్లో సిస్టంలోంచి తీసి ఎవరైతే గవర్నమెంట్ దగ్గర అప్పు చేసుకున్నారో సిస్టంలోని తీసి పార్టీలు కులాలు మతాలు వర్గాలకు అతీతంగా ఆన్లైన్లో పేమెంట్ జరిగింది తప్ప ఎక్కడ దాంట్లో జన్మభూమి కమిటీలు ఉన్నాయి? ఏ ప్యాకేజీల్లో జన్మభూమి కమిటీలు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 8,000 డ్వాక్రా సంఘాల రుణమాఫీ ఆన్లైన్లో పేమెంట్ ఇచ్చాం. ఉద్దుత్ తుఫాన్లో చెట్లు పడిపోయినా ఇల్లు పడిపోయినా పెట్టుకున్న వాళ్ళందరికీ ఆన్లైన్లో పేమెంట్ ఇచ్చాం. ఎక్కడ జన్మభూమి కమిటీలు ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పి నేను అడుగుతాను. జన్మభూమి కమిటీ ఇలా ఇచ్చింది కదా అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి అలా యాజిటీజ్గా పాస్ చేయటం లేదన్న విషయాన్ని కూడా మీకు ఎందుకు అవగాహన రావట్లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్యాకేజీలన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయని మాట్లాడారు. ఇది ఎంత అన్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను నిజంగా ముఖ్యమంత్రి గారిని చాలా ఆశించాను. 10 సంవత్సరాలు పాలన లేరు, అనుభవం ఉన్న వ్యక్తి. అంతకుముందు రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు, ఓకే వదిలేశారు ఆ సంగతి నాకు తెలీదా? ఈ రోజున మాట్లాడితే ఎన్టీఆర్ సుజల స్రవంతి అంటారు. నీళ్లు రావట్లేదు అక్కడ సుజల స్రవంతిలో ఎందుకు వస్తాయి? ఎన్టీ రామారావు గారి మీద గౌరవం ఉంటే సుజల స్రవంతిలో నీళ్లు వస్తాయి. గౌరవం లేనప్పుడు నీళ్లు రావు. పథకాలు గుండెల్లో వచ్చి రావు, చిత్తశుద్ధిగా ఉండవు, అందుకే నీళ్లు రావు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన చరిష్మాతో ఎలక్షన్లో ఆయన నాయకత్వంలో మేము ఎన్నో ఎలక్షన్లో గెలిచాం. ఈ పార్టీ ఆయన ఓన్ చేసుకుంది. ఈ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంది.
ఎక్కడ జరిగి గతాన్ని నువ్వు కూడా 2014లో మాకు సపోర్ట్ చేశానంటున్నావు, నీ వల్ల గెలిచామంటున్నావు, మరి ఇవన్నీ నీకు గతంలో ఎందుకు గుర్తు రాలేదు? మాట్లాడితే వీళ్ళు కూర్చోబెట్టి మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎలవంచులు కానీ మనం ఎక్కడ బ్రిడ్జి చేయడానికి ఇన్నో ఎన్ని కోట్లు పడుతుంది? మీ ఎమ్మెల్యేకి మిగతా విషయాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ బ్రిడ్జి మీద లేదు అని మాట్లాడటంలో మీ అవగాహన ఏమిటి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను అడుగుతాను. మేము చేయకుండానే ఈ 40% ఇది 80% అయిపోయిందా, కోర్టులో కేసులు కొట్టేశారా, కొత్త కాంట్రాక్టర్ వచ్చాడా, మళ్ళీ పనులు మొదలెట్టాడా, ఇవన్నీ మేము చేసినవి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 2000 కోట్లేమో అక్కడ కూర్చోబెట్టి పుష్కరాల మీద వేస్తారు, పుష్కరాల్లో అదృష్టం పుణ్యం కలిసి పుణ్యంతో పాటు స్వార్థం కూడా కలిసి వచ్చింది వాళ్ళకి. పుష్కరాలు 2000 కోట్లు ఖర్చు పెట్టారు, రేపు పొద్దున రాజమండ్రి వెళ్ళి చూస్తాను పుష్కరాల్లో ఎన్ని గట్లు ఉన్నాయి, ఎన్ని గట్లు తెగిపోయినాయి, ఎన్ని గట్లు చేశానో చూస్తాను, పర్యటనలో వెళ్ళి చూస్తాను. పుష్కరాలు అనేది మన రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా ఒక ట్రెడిషన్ గా చేసుకుంటున్న కార్యక్రమం, దాన్ని ఇంకా బాగా చేయాలన్న ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమానికి కూడా దానివల్ల ఎన్నో ఊర్లకు రోడ్లు కానీ కనెక్టివిటీ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ అన్నీ కూడా బాగుపడ్డాయి. మరి దాన్ని కూడా మీరు తేడా చేసి మాట్లాడటం అనేది చాలా అన్యాయం.